Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ కేసులో దూకుడు చూపిన జీఎస్టీ అధికారి బొల్లినేని శ్రీనివాస్ గాంధీ సస్పెండ్. ఈయన చరిత్ర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మాజీ అధికారి, వస్తు సేవ పన్ను ప్రస్తుత సూపరింటెండెంట్ బొల్లినేని శ్రీనివాస గాంధీపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ కఠిన చర్యలు తీసుకుంది. ఆయనను సస్పెండ్ చేసింది. 5 కోట్ల రూపాయల లంచం కేసు ఆరోపణలను ఆయన ఎదుర్కొంటున్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ ఆయనపై కేసు నమోదు చేసింది. ఈ పరిణామాల మధ్య బొల్లినేని శ్రీనివాస గాంధీని సస్పెండ్ చేస్తూ సిబిఐసి తాజాగా ఉత్తర్వులను జారీ చేసింది. ఈ కేసులో ఆయనతో పాటు చిలక సుధారాణి సస్పెండ్ అయ్యారు. ఇది వరకు ఆయన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లో ఉన్న సమయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి వంటి హై ప్రొఫైల్ కేసులను విచారించిన విషయం తెలిసిందే. జీఎస్టీ సూపరింటెండెంట్గా నియమితులయ్యాక 5 కోట్ల రూపాయల లంచం కేసులో ఆయన రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. ఆయన ఇంటిపై సిబిఐ దాడులు చేసింది. పెద్ద ఎత్తున అక్రమ ఆస్తులను కూడబెట్టినట్లు గుర్తించింది. ఆదాయానికి మించి ఆస్తులను ఆర్జించిన విషయంలో సిబిఐ విచారణను ఎదుర్కొంటున్నారు. తాజాగా ఆయనపై సిబిఐసి చర్యలు తీసుకుంది. బొల్లినేని శ్రీనివాస గాంధీతో పాటు సుధారాణిని సస్పెండ్ చేసింది. తన సామాజిక వర్గానికి చెందిన సుజనా చౌదరి కేసును బొల్లినేని నేరుగా అర్చారని, పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు అందిన నేపథ్యంలో సిబిఐ ఆయనపై నిఘా వేసింది. అనంతరం దాడులను చేపట్టింది. హైదరాబాద్, విజయవాడ వంటి చోట్ల ఆయనకు చెందిన నివాసాలు, కార్యాలయాలపై ఏకకాలంలో దాడులు నిర్వహించిన అనంతరం భారీ ఎత్తున అక్రమాస్తులు ఉన్నట్లు గుర్తించింది. ఆయనపై ఎఫ్ఐఆర్ను నమోదు చేసింది. ఇన్ఫినిటీ మెటల్ ప్రొడక్ట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, దాని గ్రూప్ సంస్థలు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ వ్యవహారంలో శ్రీనివాస గాంధీ 5 కోట్ల రూపాయల లంచాన్ని డిమాండ్ చేస్తారంటూ ఇదివరకు ఆయనపై ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో ఆయనతో పాటు సుధారాణి సిబిఐ విచారణను ఎదుర్కొంటున్నారు. భరణి కమోడిటీస్ అండ్ హైదరాబాద్ స్టీల్స్ డైరెక్టర్ సత్య శ్రీధర్ రెడ్డి జగన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారిద్దరిపై సిబిఐ కేసు నమోదు చేసింది.